హాయ్ గాయ్స్ నమస్తే. నేను ఎప్పుడు నా కార్ గురించి మీకు చెప్పలే, కానీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా హైవేలో రన్నింగ్లో. సో ఇది నా ఫస్ట్ కార్, ఫోర్డ్ ఫియెస్టా 2006 మోడల్. కానీ పాత కార్లకి ఎప్పుడు ఫీల్ కాలే, ఎందుకంటే దీని పికప్ వైజ్గా చూసుకున్నా ఏం చూసుకున్నా చాలా మంచిగా మెయింటైన్ చేసి నా దగ్గరకు వచ్చింది కారు. సో ఈ కార్లో స్పెషాలిటీ ఏంటంటే మంచి స్పీడు, మంచి స్పీడ్ వెళ్తుంది, తొక్కుడుతో నొరుకుతుంది, చూస్తారు కదా ఇట్లా హైవే వేలో మంచి మైలేజ్ ఇస్తుంది. అండ్ నాకు దీనిలో మెయిన్ స్పెషాలిటీ ఏం నచ్చిందంటే మనకు, అంటే ఇప్పుడు అన్ని కారాలు వస్తున్నాయి అనుకో రేంజ్ చూపించేది, ఇది అప్పుడే 2006 వచ్చినప్పుడే ఇది రేంజ్ చూపించింది. అంటే మనకి ఎన్ని కిలోమీటర్లు అయితే ఇంకా పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది అని ఆ ఫీచర్ అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు వచ్చే బండ్లు అన్నిటికల్లా మంచి గట్టి బండి. మొన్న ఒకసారి ట్రాఫిక్లో నన్ను ఒకడు వెనకాల గుద్దిండు, గుద్దినప్పుడు నా బండికి డ్యామేజ్ కాక వాన్ బండికి అయింది. సో బాడీ వైజ్గా చూసుకున్నా మంచి గట్టిగా ఉంటుంది. చాలామంది అడిగారు ఇంకా పాత బండి ఎందుకురా, నువ్వు అమ్మేసుకో వేరే తీసుకో మంచి బండ్లు వస్తున్నాయి అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ బండి ఉన్నంత స్ట్రాంగ్ ఇప్పుడు ఏం అసలు అని. సో నాకు డ్రైవింగ్ కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది, మంచి కూర్చోనికైనా లగ్జరీగా మంచి ఒక ఒక మంచి పెద్ద రేంజ్ కార్లో పోయిన ఫీల్ ఉంటుంది. డ్రైవింగ్ మనకు అసలు ఎప్పుడు యాస్ట్ రాదన్నట్టు, అరే అమ్మ ఇంత దూరం పోయినామా అన్న ఫీల్ రాదు. ఎంత దూరం పోయినా పోతూనే ఉంటాం, మనకి ఏర్పడది జర్నీ కూడా అంత హాయిగా అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఫోర్డ్ ఫియెస్టా, ఫోర్డ్లో చాలా బండ్లు వచ్చినాయి కానీ ఫియెస్టా అనేది చాలా స్పెషల్. చాలామంది ఒక్కసారి ఈ బండి నచ్చి దీన్ని అలవాటు పడ్డాడు, ఈ బండి అమ్మలేడు, వేరే బండి తీసుకోలేదు, ఇదే దీన్నే ఎంత రిపేర్లు వచ్చినా దీన్నే చేపించుకుంటారు. అది ఈ బండ్లు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది. సో ఇది నా ఫోర్డ్ ఫియెస్టా బండి గురించి. మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది, హైవే మీద 18-20 వరకు ఇస్తుంది, ట్రాఫిక్లో ఒక 16 ఇస్తుంది, బాగుంటుంది. సో ఇది నా కార్ గురించి హైవేలో చెప్పాలనుకున్నాను, చెప్పేశాను.